జార్ఖండ్ ఎన్నికలకు సంబంధించి మరిన్ని అప్డేట్ చూస్తున్నాం. అయితే మహారాష్ట్రలో మొదలైన క్యాంపు రాజకీయాలు ఈ నేపథ్యంలోనే 160 సీట్లలో మహాయుతి లీడింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్కంఠ రేపుతున్నాయి జార్ఖండ్ ఎన్నికలు. ఇక అంతేకాదు హైదరాబాద్ కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తరలించినట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో మ్యాజిక్ ఫిగర్ దాటినటువంటి ఎన్డీఏ కూటమి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సంజయ్ లైవ్ ద్వారా అందిస్తారు. సంజయ్ చెప్పండి, అయితే ఇప్పుడు జార్ఖండ్ లో సంజయ్ చెప్పండి, జార్ఖండ్ లో ఇండియా కూటమిలో లక్ష్యం దిశగా పయనిస్తుందని అనుకోవచ్చా? మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అంటే కాంగ్రెస్ కూటమి ఎన్డీఏ కూటమిల మధ్య పోటాపోటీ హోరాహోరీగా సాగుతుంది, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి సంజయ్? ఒకటి రీతు అంటే రెండు రాష్ట్రాల్లో, ఒకటి జార్ఖండ్, మరొకటి మహారాష్ట్ర. మహారాష్ట్ర అంటే దేశ ఆర్థిక రాజధానిగా చెప్పబడుతున్నటువంటి మహారాష్ట్ర, అదేవిధంగా జార్ఖండ్, ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్నికల కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమైందని చెప్పాలి. ఇందులో భాగంగా ఎన్నికలు ఎప్పుడైతే కౌంటింగ్ మొదలైందో అప్పటి నుంచి మెల్లమెల్లగా పుంజుకున్నటువంటి ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో మహారాష్ట్రలో, ఇప్పటి వరకు సుమారుగా మ్యాజిక్ ఫిగర్ని అంటే ఏదైతే లీడింగ్ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు, అంటే అత్యధికంగా గతంలో ఎన్నడూ లేని విధంగా మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమికి ఈసారి భారీ మెజార్టీ రాబోతుంది అనేసి ఇప్పటికే భాజపాకు సంబంధించినటువంటి అధికార ప్రతినిధులు కావచ్చు, భాజపాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, తరతరాలు ఇప్పటికే సంబరాలు అయితే చేసుకున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. రెండవది ఏంటంటే ఇప్పటికీ అంటే ముందుగా అంటే కౌంటింగ్ స్టార్టింగ్లోనే ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి రెండు కూడా సరిసమానంగా అంటే ముందంజల్లో కనిపించిన దృశ్యాలు అయితే మనకు అది కనిపించిన అంశాలు అయితే మనం చూసాము. తర్వాత మెల్లమెల్లగా ఎన్డీఏ కూటమి అయితే మెల్లగా పుంజుకుందని చెప్పి ఇప్పుడు 66 ఆధిక్యంలో అది 200 పైగా ఆధిక్యంలో కొనసాగుతున్నటువంటి ఎన్డీఏ కూటమి, 67 పరిమితమైనటువంటి ఇండియా కూటమి అని చెప్పుకోవచ్చు. మొత్తం ఏదేమైనా కూడా మహారాష్ట్ర ఎన్నికల కౌంటింగ్ అయితే, ఓట్ల లెక్కింపు అయితే హాట్గా సాగుతుంది, హడావుడిగా సాగుతుందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కూడా మొన్నటి వరకు ఏదైతే ఎగ్జిస్ట్ పోల్స్లో వచ్చినటువంటి ఫలితాల ఆధారంగా అంటే మనము గతంలో 2 సార్లు అబ్జర్వేషన్ చేసింది ఏంటంటే ఇప్పటి వరకు మహారాష్ట్రలో బీజేపీ ఏ రోజు కూడా అధికారం చేపట్టిన దాఖలాలు లేవు. మొదటిసారిగా మహారాష్ట్రలో బీజేపీ ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి అత్యధిక మెజార్టీతో భారతీయ అది ఎన్డీఏ గవర్నమెంటు అది అధికారాన్ని చేపట్టబోతుంది అనేసి ఇప్పటికే బీజేపీ వర్గాలు కావచ్చు, ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి వర్గాలు కావచ్చు ఇప్పటి వరకు స్పష్టం చేసింది. అదేవిధంగా జార్ఖండ్లో ఉన్నటువంటి అక్కడ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి సిబ్బు సొరెన్ ఇప్పటికే ముందంజలో ఉన్నారు. అక్కడ ఎన్డీఏ కూటమి అంటే కాంగ్రెస్ కూటమి అక్కడ ముందంజలో ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ 47 స్థానాలకు పైగా ఎన్డీఏ కూటమి ఇప్పటికీ ముందంజలు ఉంది, 27 స్థానాలకే ఎన్డీఏ కూటమి పడి అది ఎన్నికంజా ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా తర్వాత వాయనాడు నుంచి అది ఉప ఎన్నికల జరిగిన తర్వాత వాయనాడులో ప్రియాంక గాంధీ నామినేషన్ వేసిన తర్వాత ఆమె ఇప్పుడు ఓట్ల లెక్కింపులో ఆమె అందరికంటే కాంగ్రెస్ అంటే ఎన్డీఏకి సంబంధించినటువంటి అభ్యర్థి పైన సుమారు లక్ష ఓట్ల తేడాతోటి ఆమె ముందంజ ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే వాయనాడులో కాంగ్రెస్ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు ఇప్పటికే సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తమైన మహారాష్ట్ర జార్ఖండ్తో పాటు మొత్తం 13 రాష్ట్రాల్లో 46 స్థానాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఒక ఉత్తరప్రదేశ్లో మాత్రమే ఎన్డీఏ కూటమికి ఆధిక్యత కనిపిస్తుంది. ఈ ఎక్కడైతే బై ఎలక్షన్లు జరిగినవో మిగతా చోట్ల మాత్రం కాంగ్రెస్కు ఆధిక్యతలో కొనసాగుతున్నట్టు మనకు వస్తున్నటువంటి సమాచారం. ఏదేమైనా కూడా ఈ మధ్యాహ్నం 1 గంటల లోపల రెండు రాష్ట్రాలకు సంబంధించింది కావచ్చు, ఈ 13 రాష్ట్రాలు జరుగుతున్నటువంటి 46 స్థానాల ఉప ఎన్నికలు కావచ్చు పూర్తి రిజల్ట్ వచ్చే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. ఏదేమైనా కూడా ఇప్పుడు ఆధిక్యం కొనసాగుతున్నటువంటి మహారాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేపట్టబోతుంది అనేసి ఒక ధీమాతోటి అయితే ఎన్డీఏ కూటమి నాయకులు అయితే ఇప్పటికే సంబరాలు చేసుకుంటున్నటువంటి అంశం అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది రీతు. ఓకే, అయితే ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి దూసుకుపోతున్నటువంటి తరుణంలో బీజేపీకి అధికారం దక్కే అవకాశం ఉందంటారా? మరి దీన్ని ఎలా తీసుకోవాలి? ఎగ్జాక్ట్లీ అంటే మనం మొన్నటి వరకు మాట్లాడుకున్న అంశం ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, లేకుంటే మహారాష్ట్రలో ఎన్డీఏకే కొద్దిగా ఆధిక్యం కనబడుతుంది. ఆ ఎన్డీఏకే అంటే ఒకటి ఎన్డీఏనా ఎన్డీఏ కూటమి ఇండియా కూటమి అనేది పక్కన పెడితే ఒకటి నరేంద్ర మోడీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ యొక్క
ప్రచారం ఏదైతే ఉందో కొంత ఓటర్స్ని ఆకట్టుకునే విధంగా కొంత ప్రచారం అయితే వాళ్ళని అది ఆకట్టుకునే విధంగా ఓటర్స్ని వాళ్ళకు ప్రభావితం చేసిందని చెప్పుకోవడంలో ఎలాంటి ఆసక్తి లేదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు అంటే ఈ కులగణనకు సంబంధించింది బీసీ కులగణన దేశవ్యాప్తంగా చేపట్టాలనేసి ఏదైతే డిమాండ్ వచ్చిందో బీసీ కులగణన వల్ల బీసీలు విచ్ఛిన్నమవుతారు, దేశం విచ్ఛిన్నమైపోతుంది, కులగణల వల్ల కులాలు మతాలు ఉండకూడదు అనే ఉద్దేశంతో మోడీ ప్రచారం ఏదైతే ఉందో మహారాష్ట్రలో సుస్పష్టంగా చాలా బ్రహ్మాండంగా కనిపించింది. అంటే నిజంగా కులగణల వల్ల బీసీలు విచ్ఛిన్నం అవుతారనేసి ఏదైతే అన్నారో దాన్ని నిజంగా కూడా ఈ యొక్క మహారాష్ట్ర మరాఠీలు మరాఠా అది ఓటర్స్ మొత్తము బీజేపీ వైపు అంటే ఎన్డీఏ కూటమి వైపు మొగ్గు చూపారనే దానికి ఉదాహరణ ఈ రోజు వస్తున్నటువంటి ఫలితాలే అని చెప్పుకోవచ్చు. ఇండియా కూటమికి సంబంధించినటువంటి రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా కులగణన సమగ్ర సర్వే చేపట్టాలి, కులాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ బీసీలకు కావాల్సినటువంటి చట్టసభలో 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో దానిపైన చాలా స్పష్టంగా రాహుల్ గాంధీ ప్రచారం కొనసాగించారు. ఒక పక్క కులగణనకు వ్యతిరేకంగా ఎన్డీఏ అధికారము ప్రచారం చేస్తే అది కులగణనకు అనుకూలంగా కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ప్రచారం చేపట్టారు. ఏదేమైనా కూడా మరాఠీలలో కులగణనలకు సంబంధించినటువంటి అంశం చాలా తెరపైకి వచ్చిందని చెప్పుకోవచ్చు. కులాలకు సంబంధించినటువంటి సర్వేలను చేపట్టకూడదు, కులాలకు సంబంధించినటువంటి అది రిపోర్ట్ని ఇవ్వకూడదు అనేసి మోడీ ఏదైతే చెప్పారో దాన్ని ఆసరాగా తీసుకొని దాన్ని ప్రాతిపదికన తీసుకొని మరాఠీ ఓటర్స్ ఎన్డీఏ వైపు మొగ్గు చూపారనేసి చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఈ రీతి. ఓకే, అయితే ఇప్పుడు ఈ మహారాష్ట్ర ఎన్నికలలో ఈ మహావతి ప్రభంజనం సృష్టించిందని మనం భావించవచ్చా మరి ఇప్పుడు? ఎగ్జాక్ట్లీ, అంటే ఒకటి మొత్తం మహారాష్ట్రలో 288 స్థానాలకు ఎలక్షన్ల కౌంటింగ్ జరుగుతున్న సందర్భంలో ఇప్పటివరకు 200 ఆధిక్యంలో కొనసాగుతున్నటువంటి ఎన్డీఏ కూటమికి 67 పరిమితమైనటువంటి ఎన్డీఏ కూటమికి ఎలాంటి పొందన లేదని చెప్పుకోవడానికి ఇప్పుడు వస్తున్నటువంటి రిజల్ట్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఒకటి రీతి ఇక్కడ మనం మాట్లాడుకునే అంశం ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా అంటే దేశవ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు ఎన్డీఏ కూటమి అంటే భాజపాకు సంబంధించినటువంటి రాష్ట్రాలు ఎక్కువ ఆధిక్యంలో కొనసాగుతున్నవి. ఇప్పటికీ 19 రాష్ట్రాల్లో బీజేపీ అధికారాన్ని చేపట్టింది. అందులో భాగంగా ఈ ఒకటి అంటే 20 రాష్ట్రాలకు పరిమితం కాబోతుంది బీజేపీ. మహారాష్ట్రలో ఒకవేళ ప్రభుత్వం మరికొన్ని గంటల్లోనే ఫలితాలు పూర్తి స్థాయిలో వెలువడనున్నాయి. దాంట్లో భాగంగానే మహారాష్ట్ర బీజేపీ అధికారం చేపడితే దేశంలో కాంగ్రెస్ రాష్ట్రాలు రెండు, ఒకటి కర్ణాటక, ఒకటి రెండవది తెలంగాణ, ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉందని చెప్పుకోవచ్చు. మూడోది ఒకవేళ జార్ఖండ్ గిన గెలిచినట్టయితే మూడు రాష్ట్రాలకే పరిమితం కావాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించినటువంటి భాజపాని తట్టుకుంటుందా అనే చర్చ అయితే చాలా బలంగా వినిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఒకటి బీజేపీ గతంలో ఎన్నో సందర్భాల్లో ఒకటి కామెంట్ కూడా చేసింది, దేశంలో కాంగ్రెస్ 125 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అవినీతి కావచ్చు, అక్రమాలు కావచ్చు, దౌర్జన్యాలు కావచ్చు, దోపిడీలు కావచ్చు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ ఖాతాల్లో వెళ్ళిపోయినవి. అందుకనే ప్రజలు ఓటర్సు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని నమ్ముతలేరు అని బీజేపీ నాయకులు చెప్తున్నటువంటి ప్రచారంలో వాస్తవం కనిపించిందని చెప్పడానికి ఈ రోజు మహారాష్ట్రలో జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు అని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే దేశంలో కాంగ్రెస్ ఏ రాష్ట్రంలో కనిపించవద్దు అనే ప్రచారం ఏదైతే ఉందో ఆ బలానికి వాళ్ళు ప్రచారం చేసినటువంటి ప్రచారానికి బలము చేకూరుతుందని చెప్పుకోవడానికి ఈరోజు మహారాష్ట్ర యొక్క ఎన్నికల ఫలితాలు అని చెప్పాలి. అందులో భాగంగా ఈ మూడు రాష్ట్ర దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ సంబంధించినటువంటి ఇప్పుడు రెండు, ఒకవేళ జార్ఖండ్ అధికారంలోకి వస్తే మూడు రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ పరిమితం కాబోతుందా, లేకుంటే ఈ మూడు రాష్ట్రాల్లో కూడా గతంలో జరిగిన మహారాష్ట్రలో ఏక్నా సిండే లాగా కర్ణాటకలో జరగబోతుందనే చర్చ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కానీ దేశ రాజకీయాల్లో కానీ ఇప్పుడు స్పష్టంగా ఒక చర్చ అయితే బలంగా సాగుతుంది. ఎందుకంటే కర్ణాటకలో ముఖ్యమంత్రి ఉన్నటువంటి సిద్ధరామయ్య వాళ్ళ భార్య ఏదైతే ఉందో ఒక ప్రభుత్వ భూములకు సంబంధించినటువంటి అది భూముల్లో అక్రమాలకు సంబంధించి ఇప్పటికే ఈడీ ముందు అది లోకాయుక్త ముందు ఇప్పటికే సిద్ధరామయ్య హాజరు కావడం జరిగింది. దానిపైన
ఒక కత్తి మెడకు ఏలాడుతుందని చెప్పుకొచ్చి ఏ క్షణానైనా కూడా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వము విచ్ఛిన్నం కావడానికి ఇది ఒక ఆస్కారంగా భాజపా నాయకులు చెప్తున్నటువంటి అంశంగా కనిపిస్తుంది. నిజంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అది కాంగ్రెస్ నాయకుల మాటలు కావచ్చు, కాంగ్రెస్ చేపడుతున్నటువంటి అది అభివృద్ధి కావచ్చు, బీజేపీ దాన్ని ఎండగట్టడంలో సక్సెస్ అయిందని చెప్పడానికి ఈ రోజు వచ్చినటువంటి మహారాష్ట్ర ఫలితాలే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఓకే సంజయ్, అయితే ఇప్పుడు మనము ఎన్నికలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఈవీఎం ట్యాంపరింగ్లు చేసి గెలిచారు అనే ఆరోపణలు ఎంతవరకు వాస్తవము, అసలు దీన్ని ఎలా తీసుకోవాలి, నిజమంటారా? రీతు ఒకటి, ఈవీఎంల ట్యాంపరింగ్ అనేది ఎక్కడ కూడా ఇప్పుడు కాదు, అంటే ఈ రోజు మహారాష్ట్ర జార్ఖండ్ ఎలక్షన్లు లేకపోతే 13 రాష్ట్రాలకు సంబంధించిన ఉప ఎన్నికలు 46 స్థానాలు జరిగేటటువంటి ఈవీఎంల ట్యాంపరింగ్ అనుకుంటే ఒకవేళ అన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీ అధికారంలో అవ్వాలి, ఎందుకంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఇప్పుడు మన కర్ణాటక గెలిచేది కాదు, తెలంగాణలో కాంగ్రెస్ వచ్చేది కాదు, మా పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ కూడా అధికారం చేపట్టేది, మళ్ళీ తమిళనాడు కావచ్చు, రకరకాల స్టేట్లలో పశ్చిమ బెంగాల్ కావచ్చు, ఇలాంటి రాష్ట్రాలలో నిజంగా కూడా బీజేపీ అధికారంలో కేంద్రంలో అధికారుల ముందు ట్యాంపరింగ్ చేయాలి అనుకుంటే ఈ రాష్ట్రాల్లో కూడా బీజేపీ అధికారం చేపట్టవచ్చు ఈజీ. కాకపోతే ఒకటి, ఎక్కడ కూడా ఈవీఎంలో ట్యాంపరింగ్ అనేది ఓడిపోయిన తర్వాత ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, ఆ పార్టీకి సంబంధించినటువంటి చీఫ్లు ఎవరైనా సరే దీనిపైన ఒక అభియోగం చేస్తారు. నిజంగా కూడా ప్రాక్టికల్గా కానివ్వండి, సైంటిఫిక్గా కానివ్వండి, ఎక్కడ కూడా ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందనేసి ఇంతవరకు ఎక్కడ కూడా రుజువులు కాలేదు, రుజువు చేయలేదు ఎవరు కూడా. ఓన్లీ ఫర్ ఈవీఎంల మీద ఒక నెపం వేసురు తప్ప ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగింది, ఈవీఎంలో ట్యాంపరింగ్ చేస్తారనే ఎక్కడ కూడా వాస్తవాలు ఇప్పటివరకు దొరకలేదు, ఎవరు కూడా దీనిపైన సైంటిఫిక్గా ఎవిడెన్స్ ఇవ్వలేదని చెప్పుకోవచ్చు రీతు. కానీ ట్యాంపరింగ్ అనేది ఓన్లీ ఓటమి పాలైన అది వాళ్ళు ఓడిపోయిన ఓటమి పాలైన తర్వాతనే ఆ పార్టీకి సంబంధించినటువంటి అపోహలు మాత్రమేనా మరి ఈ ఆరోపణలకు సంబంధించి, మరి అంటే మీరు జరగలేదంటున్నారు, ఇవి కేవలం అపోహలు అనుకోవచ్చా మరి? ఎగ్జాక్ట్లీ రీతు, ఎందుకంటే ఈవీఎంల ట్యాంపరింగ్ అనేది ఓన్లీ అపోహలు, వాళ్ళు ఓడిపోయారనే బాధతోటి ఒక అక్కసుతోటి మాత్రమే ఈవీఎంల పైన ఒక నెపం వేస్తున్నారు తప్ప అది సైంటిఫిక్గా కూడా ఎక్కడ కూడా రుజువు కాలేదు. దీనిపైన సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ కేసులు కూడా చాలామంది వేశారు, దీని ఎక్కడ కూడా రుజువు కాలేదు. ఒకటి, ఈవీఎంల ట్యాంపరింగ్ ఒకవేళ అయితే గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా అది కేంద్రంలో అధికారంలో ఉన్నది, అప్పుడు కూడా ఈవీఎంల ట్యాంపరింగ్ చేసుకొని అన్ని రాష్ట్రాలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉండేది. కాకపోతే ఇప్పుడు కూడా బీజేపీ ప్రస్తుతం అధికారంలో ఉంది సెంట్రల్లో, వాళ్ళు కూడా అన్ని రాష్ట్రాల్లో ట్యాంపరింగ్ చేసేసి అధికారం చేపట్టవచ్చు. 28 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండేది, కానీ ఓన్లీ 20 రాష్ట్రాలకే పరిమితం అయ్యింది అంటే ఈవీఎంలో ట్యాంపరింగ్ లేదు అని చెప్పడానికి ఈరోజు జరుగుతున్నటువంటి మహారాష్ట్ర కానివ్వండి, జార్ఖండ్ కానీ, మా పక్కన జరుగుతున్నటువంటి మిగతా 43 46 స్థానాలు కానివ్వండి, ఒకవేళ ఈవీఎం ట్యాంపరింగ్ చేయాలనుకుంటే ప్రియాంక గాంధీకి వాయనాడులో 100 మెజార్టీకి పైగా వస్తుంది. అట్లాంటే అక్కడ బీజేపీకి సంబంధించిన నాయకులు అది ఉత్తరపై బీజేపీ నాయకులకు సంబంధించినటువంటి అక్కడ అభ్యర్థిని గెలిపించుకోవడానికి ఈవీఎం ట్యాంపరింగ్ చేయొచ్చు కదా. ఓకే, అయితే ఇందులోనే ఇప్పుడు ఈసీ వెబ్సైట్లో కూడా ఫలితాలు వెల్లడి కాలేదు అనే ఒక చిన్న ఆరోపణ ఉంది, దీనికి సంబంధించి సమాజ్వాదీ పార్టీ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారని ఒక ఆరోపణ ఉన్నట్లు సమాచారం, మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయా మీ దగ్గర, అంటే ఈ వెబ్సైట్లో ఎందుకు ఫలితాలు వెల్లడి కాలేదు? ఒకటి, అంటే మీరు ఎన్నికల కమిషన్ దాని మీద ఒక స్పష్టమైన అంటే ఒక చిన్న వాళ్ళ ఎక్స్లో కూడా ఒక పోస్ట్ చేయడం జరిగింది, ఎక్కడ కూడా ఈవీఎంలు మొరాయించినట్లు కానీ ఈవీఎంల ఫలితాలు కానీ ఎక్కడ కూడా అంటే దాన్ని ట్యాంపరింగ్ చేయడం పక్కన పెడితే, ఒకటి మీరు వెబ్సైట్లో అన్నారు, సపరేట్గా ఎన్నికల కమిషన్కి సంబంధించినటువంటి ఏదైతే వెబ్సైట్ ఉందో దాంట్లో ఫలితాలు గెలుపొందిన తర్వాతనే ఆ వెబ్సైట్లో పొందుపరుస్తారు, అది ఇప్పటివరకు ఎక్కడ కూడా ఓపెన్ కాలేదు, వాళ్ళ మీద డిపెండెంట్ ఉంది. ఎన్నికల కమిషన్కి సంబంధించినటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో అది సెంట్రల్గా అది ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేస్తుంది కనుక దాని మీద వెబ్సైట్ పైన ఎవరు కూడా అంటే రకరకాల ఈ పార్టీలకు సంబంధించిన కావచ్చు ఆ పార్టీలకు సంబంధించిన కావచ్చు డిస్కషన్ చేయొచ్చు. కాకపోతే ఆ వెబ్సైట్ సంబంధించిన ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేస్తుంది కనుక అందులో పొందుపరచకూడదు అనేది వాళ్ళ వ్యక్తిగత విషయము, వాళ్ళకి సంబంధించింది. ఒకవేళ పొందుపరచాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడ ఏ స్థానాలు గెలిచారనేది లాస్ట్ మూమెంట్లో పొందుపరిచే అవకాశం ఉంది. కాకపోతే ఎప్పటికప్పుడు ఒకటి గెలిచిన వెంటనే అలా యాడ్ చేయడము ఓడిపోతే యాడ్ చేయకపోవడం అనేది కాదు, వెబ్సైట్ అనేది సాయంత్రానికల్లా అది యాక్టివేట్ అయ్యేసేసి అందులో అన్ని 2 రాష్ట్రాలకు సంబంధించింది కావచ్చు, మిగతా 46 ఉప ఎన్నికలకు సంబంధించింది కావచ్చు పొందుపరిచే అవకాశం ఉంది రీతు. ఓకే రైట్ సంజయ్, థ్యాంక్ యూ.